ఆ తులసి వనంలో తులసికి పాలు చేస్తూ ఉండగా బయటకు వచ్చింది దాన్ని ఆండాళ్ళ అమ్మవారు కోలాదేవి. ఆ విష్ణు చెట్టులు తులసి వనాన్ని ఆ తవ్వుతూ పాలు చేస్తూ ఉండగా గోచరించిందిట పిల్ల పసిపిల్ల. గోచరించి ఆనందపడి సర్వేశ్వరుడు నాకు సంతానం లేదు కనుక ఈ పిల్లనిచ్చావు అని చెప్పి తీసుకుని వచ్చి పెంచాడట ఆ పన్నశాలలో. పెంచితే ఆ సౌందర్యం అనేది ఎక్కడ లోకంలో ఎక్కడా లేదట, అంత సౌందర్యంగా ఉంది ఆమె ఆ యొక్క శరీర సౌత్రం ఉన్నది. ఆ రూపరేఖ విలాసములు ఆ విలక్షణములుగా ఉన్నాయట, క్రమంగా పెరుగుతూ ఉన్నది. ఆ పెంచుతూ ఉన్నాడు, పెంచుతూ చూచాడట. చూస్తే ఎక్కడ ఈ లోకంలో లేదు ఆ రూపము, ఆ యొక్క పద్ధతి, ఆ తెలివి చేతలు అవి చూచి ఆనందపడ్డాయట. ఆనందపడి కొంచెం వయస్సు వచ్చిన దగ్గర నుండి ఆమె ఆ నేను భగవంతుణ్ణి తప్ప మానవుని వివాహం చేసుకోను అని కొంచెం ఉంటే నమ్మటానికి ఎవరైనా సరే ఇక స్నేహితులు ఉన్నారే ఆడుపిల్లలు చేస్తారుగా. ఎవరు సన్వేషంలో వచ్చి నిన్ను చేసుకోపోయాడా, ఎవడో ఒకడో మానవుడేసుమా అంటే ముచ్చి పడిపోయేది కాదు. ఆ మాట అంటేనే మానవుడే భర్త అని అంటే ముచ్చి పడిపోయేదట. ఆ ప్రకారంగా పెరుగుతూ ఉన్నది ఆ పన్నశాలలో. ప్రతిరోజు ఆయన ఆ మానవుని కూడా కట్టి తీసుకుపోయి ఆ వటపట్ట శయానికి ఇస్తూ ఉండేవాడు. ఆ పుష్పకైంకి ఉన్నది చేస్తూ ఉండేవాడు ఆ పెరిగాడవాడు. ఆయనకి విష్ణు చిత్తులు అని పేరు. ఇస్తూ ఉంటే అలంకరిస్తూ ఉండేవారు. కానీ ఈమెం చేస్తుందని ఆయన్నటి పాలించి సాయంకాలం ఆ తోట పని చేసుకోవడానికి పోతూ ఉండేవాడు. పాలించి ఈ వయస్సు వచ్చి 10-12 సంవత్సరముల వయస్సు వచ్చిన దగ్గర నుండి ఆ బుట్టలకు నింపి వెళ్ళిపోయేవాళ్ళు తోట పని చేసుకోవడానికి. ఆయనకు పోగానే ఈ యొక్క దండలన్నీ కూడా తీసుకునేది, మెడలో వేసుకునేది కొన్ని, కొన్ని సరస్సును కూడా ఆ మునిగి చుట్టుకునేది, కొన్ని బాహువులకు చుట్టుకునేది, ముంజోగులకు చుట్టుకునేది. ఈ ప్రకారం మొత్తం ఆవత్తు కూడా వేసుకొని ఆ అద్దము పెద్ద నిలుగుతద్దం ఉంటే ఆ అద్దంలో తన యొక్క రూపాన్ని చూచి ఆనందపడేది
మైలీ ఆ పెరియాల వాళ్ళు వచ్చే సమయం తెలుసుగా ఆయన ఆమెకు డబ్బకబ్బా తీసి ఆ బుట్టల్లో పెట్టేసి యథాప్రకారంగా ఈ పాపం ఆయన ఎరగడు. ఎవరికి అతిశుభరిస్తూ ఉన్నారు సర్వేశ్వరునకు, కానీ ఈ అర్చకులు మల్లగుల్లాలకు చేస్తున్నారు. నెంగొస్తున్నాయి పూలు ఎవరో పెట్టుకున్నట్టుగా అనుగుణాలు అంటే ధరించాల్సల్లా. ఆయన ఏమి పూలికి జీతానికి డబ్బు తీసేసేవాడా కైంకర్యం కాదు. భగవత్ దయపడపై భగవత్ కైంకర్యంగా చేసేవాడు. అటువంటి మహాపురుషుల దగ్గర తప్పే ఉంటుంది, దాంట్లో మెచ్చకే ఉండదు. కాబట్టి అనుగుణాలు అంటే వాళ్ళకి చాలేదు, ధైర్యం చాలేదు. వాళ్ళు వాళ్ళు ఏంటైతే నలిగొస్తున్నాయి పూలు అని అనుకుంటున్నారే తప్ప ఇక ఏమి మాట్లాడలేకపోయారు. సరే ఒక రోజున వెంటుకుంది అందరూ బాగా జగద్ధరాయమానంగా నిలుస్తూ ఉంది. బాగా ఇంత బాగుంది వెంటుక అది కొట్టుకున్నారు. కొట్టుకొని స్వామి చాలా కాలం నుండి నలిగి వస్తున్నాయి మీరు తెచ్చే పూలు మాలలు, కానీ మిమ్మల్ని అడగటానికి మేము సందేహించాం. ఇదిగో ఇది వెంట్రుకు కూడా ఉంది చూడండి అని చూపించారు. చూస్తే ఆ వెంట్రుకు తన కుమార్తెలే, జగత్తులు ఎవరికి లేవు అలాంటి కుమార్ అలాంటి వెంట్రుకలు అయితే మనం పెట్టుకుంటుందా ఏమి సరేలేండి నీకు అనుకుంటానని ఇంటికి వచ్చా. ఆయట ఇంటికి వచ్చి పిలిచాడు అమ్మాయిలా తోచింది. అయితే నేను రోజు ఆ ఉడపత్ర శయాదికి తీసుకుని పోయేటటువంటి పువ్వులు నువ్వు ఏమైనా పెట్టుకుంటున్నావా? అంటే నేను పెట్టుకోవడం ఏంటి ఆయన అప్పుడు చేసేటటువంటి భగవదర్పణం చేసేటటువంటి మాలికలు నాకు తెలియదా, కనుక నేనేం పెట్టుకోవటం లేదు. నేనే కాదు పెట్టుకుంటాను అంత అపచారపడనా నేను ఇంకేం మాట్లాడాలి. ఏమి ఖాళీ లేదట ఇవ్వబోయే వరకు సరే ఏం వెంట చూశాడుగా ఈ వెంటుకు ఇంక జగత్తులో ఇంకెవరికి లేదు. సరే ఏదో జరుగుతుంది మొత్తానికి అని చెప్పి అనుమాన పడి ఊరుకున్నారు. ఒక పడిపోయారు రోజులు ఊరుకొని ఒక రోజున ఆ తోటలో వేరు సాయంకాలం అంతా నింపాడు, ఆ బొట్టలకు నింపాడు కుటికలకు ఆ మాల్యములన్నీ కూడా పూలమాలలు నింపి పాలు తెచ్చుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పోయి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఆ పదశాల వెనుక కూర్చున్నాయట కాంతి చేస్తూ కూర్చునుంటే చూచి వెళ్ళిపోయాడు కదా అని తండ్రి వెళ్ళిపోయాడు కదా అని చెప్పి గబ్బ 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 తీసిందిట ఆ పువ్వులన్నీ కూడా తీసి మెడలో వేసుకుంది. నిండిపోయేటట్టుగా కొన్ని తలకు చుట్టేసింది, కొన్ని బాహువులకు కొన్ని ముంగేదు ఒళ్ళు యావత్తు కూడా శరీరం అంతా కూడా ఆ పువ్వుల చేత నింపుకొని చూస్తుంది అర్థంలో. తన యొక్క సరస్సు ఉన్నది అది చూస్తూ ఉన్నదట చూచాడు. ఎంత పని జరుగుతూ ఉన్నది, ఏమి గ్రహించలేకపోయానే అని చెప్పి ఆ అక్కడే కూర్చే అమ్మాయన అనే వరకు చదువు అనది ఆమెకు తిరిగి వచ్చాడు. ఏమి నువ్వు చేసే పని? పైగా నేను అడిగితే నేను ఎరగలేని అన్నాడే. ఇది భగవద్ అప్పణ చేసేటటువంటి యొక్క పువ్వులు భగవద్ అపచారం చేస్తూ ఉన్నాయి, పైగా ఆ పోలి నీకు పెట్టుకోవాలని ఉంటే తోటలో కావలసిన పువ్వులు ఉన్నాయి అవి కోసుకుని పెట్టుకోలేకపోయావా? సర్వేశ్వరునికి అర్పించేటువంటి యొక్క పువ్వులన్నీ కూడా ఇలా ఆ పెట్టుకొని మైలు చేసి ఆ సర్వేశ్వరునికి అపరాధం చేస్తూ ఉండాలి. ఎంత పనిది, ఎంత ఘోరమైనటువంటి యొక్క పాపం చేస్తూ ఉన్నావు. ఈ పని మరల ఎప్పుడు నేను చేశావు అంటే మాత్రం నేను సహించేది లేదు సుమా అన్నాయట. మాట్లాడరా, తప్పు దొరికిపోయింది కదా దొంగ. తప్పు దొరికింది కాదని చెప్పి ఎంత వాళ్ళైనప్పటికీ తప్పు ఉన్న తరువాత మాట్లాడలేదు. ఇక తన పురుగు వెంట తూర్పు అలాగే నిలబడిపోయింది ఇక చాలాసేపు బాధపడి ఇంకొకళ్ళైతే అలాగే చర్పించేవాడు ఆయన ఆ భగవత్ అభిచారాన్ని. కానీ ఆ కుమార్తె అంతకంటే ఏమి అనలేక ఊరుకున్నా అంటే హెచ్చుకెళ్ళా స్వామికి హెచ్చుకెళ్ళలేదు. హెచ్చుకెళ్ళకపోతే రెండవ రోజున తీసుకుపోక అడిగాడ ఉటపత్త సాయి నిన్ను తీసుకురాయలే ఉంది పువ్వులు అంటే ఇలా జరిగింది స్వామి, నా కుమార్తె తెలియక ఆ పువ్వులు ఎవరికి కూడా పెట్టుకున్నది, ఆ కారణం చేత నేను తీసుకురాలేదు. ఈ అపరాధము తెలియక చేసింది కదా, కనుక ఈ యొక్క అపరాధం ఉన్నది అది క్షమించాలి దేవర వారు అందువల్ల తీసుకురాలేదు. క్షమించడం కాదయ్యా, ఆడు పెట్టుకున్నటువంటి పువ్వులే మాకు ఇష్టం,
ఆమె ధరించినటువంటి యొక్క మాల్యములే మాకు ఇష్టం కానీ పెట్టుకోనటువంటి యొక్క పువ్వులు నాకు అవసరం లేదు అసలు. ఆమె ఇష్టం చెంది పెట్టుకున్న తరువాతనే తీసుకురా, తీసుకొచ్చి అవి మాకు ఇష్టములు కానీ ఆమె పెట్టుకోకపోతే మాకు ఇష్టం కాదే కావకూడదు, ఈ రోజు మొదలుకొని అలా చేయవలసింది అన్న అని చెప్పారు సర్వేశ్వరుడు. అంటే ఆశ్చర్యపడ్డ ఆయన ఏమి కాదు సర్వేశ్వరుడు, భూమియో ఆ యొక్క భూదేవి లేక శ్రీదేవి నేనాదేవి ఈ ప్రకారంగా ఒక మార్తిగా వచ్చింది సుమా, లేకపోతే సర్వేశ్వరుడు ధరించినటువంటి యొక్క మాల్యములు నాకు తీసుకురావలసింది అంటాడా మానవ మాటలు అయితే అని చిత్తం అలాగే అని అందపడి ఇంటికి వచ్చి అమ్మా ఇలా జరిగింది నీ ఇష్టంగా పెట్టుకో పెట్టుకో పెట్టుకున్నాయే తీసుకురావలసింది అని చెప్పి ఆ భగవద్ ఆజ్ఞయింది కనుక నీ ఇష్టం వచ్చినంత పెట్టుకోవలసింది అండి అది మొదలుకొని అలాగే పెట్టుకున్నదట. అందువల్లనే ఆమెకు ఆముక్త మాలిన అనే పేరు వచ్చింది. ఆమె ధరించినటువంటి యొక్క మాలిన సర్వేశ్వరునికి ఇచ్చినటువంటి ఆమె అనేటటువంటి యొక్క బిరుదు వచ్చింది. ఆ విషయాన్ని ఆముక్తు కూడా కృష్ణదేవరాయలు ఆముక్త మాలిన అనే యొక్క ప్రబంధ ఒక కావ్యంలో అది అంతా రాశాడు ఆ విషయమంతా కూడా. ఆ ప్రకారంగా జరిగింది. జరిగిన తర్వాత ఇక వివాహం చేయాలి. ఎలాగూ అంటే నేను మానవుని మాత్రం వివాహం చేసుకోను అనగట, మరి ఎవరు చేసుకుంటావు సర్వేశ్వరుణ్ణి భగవంతుడు తప్ప. అంటే నూట దివ్యదేశంలో ఉన్నారు, అనేక రూపంతో ఉన్నాడు సర్వేశ్వరుడు, ఎవరిని చేసుకుంటావు అంటే చెప్పు నాకు. అన్ని దేశంలో ఉన్నటువంటి యొక్క అత్యారోగం ఉన్నది ఏ రూపంలో ఉన్నదో ఏ మతిమతో ఉన్నదో ఏ వైభవంతో ఉన్నాడో అది చెప్పవలసింది అంటే వరుసగా చెప్పాడు ఆయన. తిరుపతిలో ఇలా ఉన్నాడు, ఆ కంచిలో ఈ ప్రకారంగా ఉన్నాడు, ఆ తిరువళ్ళూరులో ఇలా ఉన్నాడు అని వరుసగా ఆ వైభవములు ఆ పేర్లు ఆ సర్వేశ్వరుని యొక్క విషయము అక్కడ ఎలా ఎలా ఉన్నది ఆ విషయములన్నీ కూడా చెబితే వినదట. ఆ శ్రీరంగేశ్వరి అని చెప్పాడట, ఆ శ్రీరంగములో రంగనాథ స్వామి వారు ఇలా ఉన్నాడు, ఆయనకు ఆ రోజు నాలుగు భోగములు చెల్లాలి తెల్లవారు సామని మొదలు పని వారికి పవళింపు సేవ అయ్యే వరకు అరుపుది నాలుగు భోగములు జరగాలట. ఇప్పుడు విస్తరించింది తిరుపతి, ఆ నాని శ్రీరంగానికి ఏది కాలేదు కాదు, శ్రీరంగంతో సమానం ఏదే లేదు కాదు. అందువల్లనే రంగరంగ వైభవము అన్నారు. రంగరంగ వైభవం అంటే ఒక రంగానికి శ్రీరంగము అని అర్థం, రెండవ రంగవైభవం అంటే శ్రీ రంగనాథుని యొక్క వైభవము అని. ఆ అటువంటి యొక్క మహావైభవం జరిగినటువంటి యొక్క క్షేత్రం అది అది చెప్తే అక్కడ నచ్చింది ఆమెకు మనస్సు. నేను రంగనాథ స్వామిని చెప్తాను అని, సరే రంగనాథ స్వామిని చేసుకుంటానన్నావు సరే ఎట్లా చేసేటట్టు వడేమన్నా పని ఒక ఎకరానికి కాదు ఇంకొక ఎకరిస్తానంటే, లేకపోతే ఇంకొక వ్యక్తి ఇంకా పని వేలుస్తానంటే వచ్చేవాడు వాడు కాదే పనికేవాడు కాదే ఎలాగో అంటే అదంతా నేను చేసుకుంటాను నువ్వేం బాధపడవద్దు తండ్రి నువ్వేం బాధపడవలసిన పని లేదు అని చెప్పిందట. చెప్పి ఆ విల్లి పుత్తూరులో గురించి ఆ కన్యలు ఉన్నారు వారిని అందరినీ కొట్టాము స్నేహితురాడుగా ఉన్నటువంటి కన్యలందరినీ కూడా సమీకరించిందట. పిలిచి ఈ యొక్క ధనుర్మాసం ఉపచ్చదమైంది అంటే సమయంలో ఆ యొక్క గోపకన్యలంతా కూడా ఏ ప్రకారంగా ఎందుకు ఆమెకు మొట్టమొదటి వచ్చింది ఆ గోపకన్యలంతా కూడా పొందారు సర్వేశ్వరుని భర్తగా కనుక మనం మాత్రం ఎందుకు పొందకూడదు అని అని వారి మాదిరిగా అనుకరించిందట. అనుకరించి వారిని అందరినీ ఆ గోపకన్యలందరినీ కూడా వీరంతా గోపకన్యలు అన్నది మనమంతా గోపకన్యలము అని చెప్పి ఆ వటపత్ర శ్రీయాడున్నాడే వాడే శ్రీకృష్ణ స్వామి అని చెప్పి ఈ వ్రతాన్ని ఆరంభించి రోజుకొక పాశలని చెప్పిందట. ఈ తిరుగుబాబై ప్రబంధాన్ని రోజుకొక పాశలని చొప్పున నెల రోజులు పాడేసింది. ఆ తెల్లవారుజాముని లేవటం తాను చేయటం వీరందరినీ కూడా కలుపుకోవటం ఆ స్వామి సన్నిధానానికి పోవటం అక్కడ ఈ యొక్క పాశదాన్ని వెన్నవించటం పూజా పురస్కారాలు చేయటం చెప్పండి ఇలా ఆ నెల రోజులు పూర్తి అయ్యేసరికి గోచరించాయట ఆ వటపత్ర శయానుడున్నాడు ఆ వెంకటేశ్వరుని యొక్క ఆ దేవాలయాధికారి కళ్ళు కనిపించాయట ఆ రంగేశ్వరుడు కనిపించి ఆ విల్లిగుత్తూరులో బోధ అనేటువంటి కన్యవరం ఇటుచిట్ల యొక్క కుమార్తె ఆమెను నా యొక్క పరిహారాన్ని అంతా కూడా తీసుకుని పోయి నా యొక్క పలకి బంగారు పలకి తీసుకుని పోయి
ఆమెను ఎక్కించుకురావాల్సింది ఎక్కడికి అని ఇచ్చాడు చెప్పాడు. చెప్పి ఇలా పెళ్ళాడు వారి కళ్ళలో నుంచి చెప్పాడు, నేను నీ యొక్క కుమార్తెను వివాహం చేసుకోబోతూ ఉన్నాను సుమా, కనుక ఇచ్చి పెళ్లి చేయవలసింది అని చెప్పి ఆయన తాను చెప్పాడట. అయితే ఆనంద పరమేశ్వరుడు అయిపోయాడు ఆయన, అసలు మన వాసేది లేకుండా ఆమె శాసించుకున్నది కదా అని చెప్పి ఆనందపడి ఆయనకు శిష్యుడున్నాడు పండ్యదేశపురాలు పాండ్యపోతుడు. ఎందువల్ల అంటే పరతత్వ నిర్ణయం చేశాడు ఆయన పాండ్యుడు. ఆయన పాండ్యదేశపురాలు ఎవరు అసలు సర్వేశ్వరుడు ఎవరు సభ చేస్తే ఆ సభలో పోయి నిర్ణయం చేసి పరతత్వ నిర్ణయం చేసి చేస్తే గురువుగా చేసుకున్నాడు ఆయన ఆ విష్ణువర్ధన రాయుడు అని ఆయన పిలిచాడు. పిలిపించి జరిగిందయ్యా, మరి రంగనాథస్వామి వారి సన్నిధానానికి వెళ్ళాలి, అమ్మాయికి పిల్లలు చూసుకుని పోవాలి అంటే ఆ అని చెప్పి చెప్పగా ఆ రంగనాథస్వామి పరివారమే వచ్చిందట. వచ్చి చెప్పారు, అయ్యా ఈ ప్రకారంగా రంగేశ్వరుని యొక్క ఆజ్ఞ అంటే ఆనందపడ్డారట. ఆనందపడి మంగళస్నానం చేయించి ఆ గోదామ్మ వారిని చక్కగా అలంకరించి అనేక విధములైన ఆభరణములు యావత్తు కూడా కలుపుతూ ఉన్నాడు శిష్యుడుగా. అందువలన అనేక విధములైనటువంటి యొక్క అలంకారము యావత్తు కూడా చేసి ఆ బంగారు పల్లకి ఉన్నది రంగేశ్వరుని యొక్క పల్లకిలో ఎక్కించారట. మేళాలు తాళాలు అపారంగా ఆ సైన్యమంతా కూడా బయలుదేరింది. పాండ్య సైన్యమంతా వెంట బయలుదేరితే బయలుదేరి చూసుకొస్తూ ఉంటే వాటలు వచ్చి చూచి ఊరి ఊరికి ఊరి ఊరికి ఆపారట. ఆ పల్లకి ఆపి ఆ చూస్తూ ఉన్నారు. సర్వేశ్వరుడు చూసుకోబోతున్నదట ఒక పిల్ల ఏమి ఆమె యొక్క ఇది ఎలా ఉందో చూద్దాము అని చెప్పి వచ్చి చూస్తే మేలు ముసుగు వేసి ఉన్నదట దాని మీద ఆ పల్లకి మీద అది తీసేది చూస్తే జగన్మోహనమైనటువంటి యొక్క దివ్య మంగళ విగ్రహం ఆహా కనుకని ఆ సర్వేశ్వరుని చూసుకోబోతున్నది సుమా. ఈ పిన్న పాపేరాగమణి వల్ల సర్వేశ్వరుణ్ణి వరకుంపు చేసినటువంటి యొక్క వల్లెలాడు సుమాయుని ఆ తాను జరుగుతున్నటువంటి యొక్క మాయములన్నీ కూడా వటపత్ర శ్రీయానికి ఇచ్చినటువంటి యొక్క మహాభాగ అని ప్రకారంగా కొనియాడుచు అనేక విధములైనటువంటి యొక్క ఆభరణము చీరలు రవికలు పండ్లు పసుపు కుంకుమాలు లాంటి యొక్క పదార్థం యావత్తు కూడా తీసుకువచ్చేది సమర్పణ చేసేది. ఆ ప్రకారంగా ఉపయోగించి చేసుకుంటూ బయలుదేరి వచ్చారట శ్రీరంగానికి. మహావైభవంగా ఉంది జనం వెంటబడింది. బయలుదేరి వస్తూ ఉంటే ఆ రంగనాథస్వామి వారి యొక్క ఆలయంలోకి లోపల వరకు తీసుకుని వచ్చారట. లోపలికి తీసుకుని వచ్చి ఆలయ ప్రాంగణంలో అక్కడ ఉంచారు ఆ పాలకి. ఆ పాలకిలో నుండి దిగిందిట ఆమె. ఒకవైపున ఆ విష్ణుచిత్తులు వారు, ఒకవైపునేమో ఆ విష్ణువర్ధన రాయులు పాండ్యదేశం ప్రభువు ఇద్దరు కూడా వస్తూ ఉండగా వచ్చిందట. వచ్చి ఆ రంగధాముడు నాడి ఆ సర్వేశ్వరుని యొక్క నిజమున్న విగ్రహాన్ని కొంతసేపు చూచింది నమస్కరించి. అలా చూచి అందరు చూస్తూ ఉండగా ఆ శేష చెయ్య ఉన్నది దాని మీద కాలు మోగినటువంటిది పైకెత్తిందట. చెయ్య మీదకి ఎక్కి ఆ పాదములు ఉన్నాయి సర్వేశ్వరుడు ఆ పాదములు కాచి పడుకుని ఉన్నాడు కదా. ఆ పాదముల దగ్గర కూర్చొని పాద సంభాషణకు ఉపక్రమించినట్టుగా పాదములు వచ్చటానికి ఆ ఉపక్రమించినట్టుగా అలా చేతితో కొట్టుకొని కూర్చొని అలా కొట్టుకున్నదట. అంతవరకు గోచరించింది ఇక ఒక్కసారి అదృశ్యమైపోయింది. ఎక్కడించ ఎవరిని కనిపించకపోతే ఆ కుమార్తె ఎప్పుడైతే కనిపించలేదో అర్థం చేశాయట. అప్పుడు ఆ ఇటు దేవుడుమని ఏకాడు ఇంతకాలం నుండి పెంచినటువంటి యొక్క ఇది కదా అటువంటి యొక్క కుమార్తె కనిపించకుండా ఎప్పుడైతే పోయిందో ఏకాడట. ఏడితే ఆ సర్వేశ్వరుడు గోచరించి ఎందుకే ఏడుస్తావు మానవైతి దుర్ధార్జి మాధ్యమ పాల సముద్రం మాదిరిగా మాకు మాధవయ్యవయ్యా అని కుమార్తెను ఇచ్చి కనుక నీవు దుఃఖించవలసిన పని లేదు. నీవు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ కుమార్తెతో కూడా వచ్చి నేను గోచరిస్తూ ఉంటాను కనుక నువ్వు దుఃఖపడవద్దు. తిరిగి వెళ్ళి ఆ ఎల్లి పుట్టూరులో ఆ పుష్ప కైంకర్యమునది మామూలుగా చేస్తూ కాలం గడపసిందేని అనేక విధములైనటువంటి యొక్క భోజనము
ఆ పంచల చాకు ఆ తులసీదళం తులసి తరువాత తేల్చము సగరూపము ఇలాంటివన్నీ కూడా బహుమతులు ఇప్పించారట ఆ పెరియాల వారికి. అవన్నీ శరస్సును ధరించి ఆ గడించినటువంటి వాడై ఆ పాండ్య ప్రభువుతో కూడా కలిసి ఆయన అయిపోయాడు. తన యొక్క విల్లు బుద్ధుడికి హేళ పుష్పకైంకయ్యం నెరవేర్చుకున్నాడు. కనుక అది ఆ యొక్క తిరుప్పావ యొక్క విషయం. ఆ గోదాదేవి ఆత్మకారంగా పాడింది కనుక ఆ ప్రబంధానికి అది యొక్క విలువ ఉన్నది